బాలీవుడ్ స్టార్ హీరో విశాల్ అనీషా రెడ్డిల నిశ్చితార్థం జరిగి చాలా రోజులైంది. అక్టోబర్లో పెళ్లి చేయడానికి ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ జంట వార్తలపై ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. దాంతో నెటిజన్లకి అది నిజమే అన్న భావన కలిగింది. ఆ తర్వాత వ్యవహారం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిన్న విశాల్ పుట్టినరోజు సందర్భంగా అనీషా అందరికీ ఓ షాక్ ఇచ్చింది. అదేంటంటే విశాల్కి విషెస్ చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఫోటో పెట్టి విశాల్ కోసం మెసేజ్ రాసింది. హ్యాపీ బర్త్డే స్టార్, నువ్వు స్టార్గా మెరవడానికి పుట్టావు. జీవితంలోకి మంచి రోజులు రానున్నాయి. ఆ నమ్మకం నాకుంది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీ దిశగా గొప్పతనం రాబోతుంది. నాకు నమ్మకం ఉంది. లవ్ ఆల్వేజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారికి కన్ఫ్యూజన్ నెలకొంది. నిజంగానే అనీషా విశాల్లకు గొడవ జరిగితే ఆమె ఇంత గొప్పగా విషెస్ ఎలా చెబుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే విశాల్ ఫ్యాన్స్ మాత్రం ఆ పోస్ట్ చూసి చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం విశాల్ సుందర్సి దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ రవీంద్రన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.